Hi everyone, this is Sunil Kumar from Lotus Sunil channel. Ippudu manam discuss cheyabothunnam GSTR4 offline utility ye vidhanga cheyali mari vaati gurinchi details em. First of all chusinatlayite July nunchi September varaku compulsion scheme vallu oka return veyali plus inkoti October nunchi December varaku inko return veyali. Ikkada chusinatlayite the GSTN number వేయాలి, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వేయాలి, ఇక్కడ జూలై నుంచి సెప్టెంబర్ అయితే సెప్టెంబర్, లేదా అక్టోబర్ నుంచి డిసెంబర్ అయితే డిసెంబర్. ఇక్కడ ఓపెన్ డౌన్లోడ్ జిఎస్టీ యాప్ జాసన్ ఫైల్ అంటే మనం ఇక్కడ జనరేట్ చేసిన తర్వాత అక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ డౌన్లోడ్ చేసినప్పుడు కొన్ని మైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే వాళ్ళకి ఇక్కడ మ్యాక్రోస్ హ్యావ్ బీన్ డిసేబుల్డ్, వాటిని ఫస్ట్ ఎనేబుల్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే B2B అంటే బిజినెస్ టు బిజినెస్ చూడండి, ఇన్వర్ట్ సప్లయర్స్ రివర్స్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్ అంటే B2B ఎవరికైనా బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుంటాయి అంటే జిఎస్టీ నెంబర్ నుంచి జిఎస్టీ నెంబర్కి ఎవరికైనా బిల్స్ వేసి ఉంటే, ఇక్కడ B2BUR అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అవుట్. తర్వాత ఇంపోర్ట్ ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకునే ఉంది. తర్వాత డెబిట్ క్రెడిట్ నోట్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టు, అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి డెబిట్ క్రెడిట్ నోట్స్ ఏమైనా ఉన్నాయా. తర్వాత ట్యాక్స్ అవుట్వర్డ్ సేల్స్, మనం ఎంతైతే సేల్ చేసామో దాని యొక్క వాల్యూని ఇక్కడ వేస్తే అది సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ మనం ఎంతైతే ట్యాక్స్ కట్టాలనుకుంటామో ఆ అమౌంట్కి తగ్గట్లు ఇక్కడ మనం ఇది డిక్లేర్ చేయాలన్నమాట. ఇది అడ్వాన్స్ అమౌంట్ ఎవరైనా పే చేసుకుంటే దాన్ని రివర్స్ ఛార్జ్గా మనం రిటర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో చివరికి అన్నీ మనం వాల్యూస్ అన్నీ వేసేసిన తర్వాత హోమ్ పేజ్కి వచ్చి కింద ఇక్కడ గెట్ సమ్మరీ ఉంది కదా, ఇక్కడ గెట్ సమ్మరీ క్లిక్ చేస్తే సమ్మరీ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ మెసేజ్ వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మనం ఎంత ట్యాక్స్ కట్టాలనేది ఇక్కడ కింద చూపిస్తుంది, గ్రాండ్ టోటల్ టోటల్ సేల్స్ అన్నమాట మనం కట్టాల్సిన ట్యాక్స్ అన్నమాట. మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ మెనూ ఒకటి ఉంటుంది, హెల్ప్ మెనూ ఇక్కడ ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఇట్లా మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. జనరేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మనము జిఎస్టీ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం రిటర్న్ అనేది వేయాలన్నమాట. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.